హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము టి నాగరాజు రాసిన మతిలేని సాక్ష్యం అనే కథను విందాం. ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దుకూకే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామంకేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా 4 అణాలు ఇప్పించండి, నాకు నల్లమందు అలవాటుంది, 2 రోజుల నుంచి దగ్గర కానీ కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. వాడికి 4 అణాలు ఇచ్చి పంపేసి వ్యాపారి ఊర్లోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటినే పడుకున్నాడు. వ్యాపారి తెల్లవారు లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని బయటకు వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకొని పోబోతూ ఉన్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను, దయచేసి నా గుర్రాన్ని ఎటూ తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, నా ఇంటి ముందు ఉన్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించడానికి యత్నిస్తున్నారు, ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊర్లో ఎవరినైనా అడుగు, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ, ఆ ఊర్లో చాలామంది అతని లాంటి వాళ్ళే. తెలియక పొరుగురి వాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి, కావలిస్తే బోలుడు మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 అణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావడానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 అణాలు పుచ్చుకున్న మనిషి నల్లమత్తు మందులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు బాయిని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు బాయి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటుకి వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు బాయిని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిగ్గరగా నవ్వి, వెతికి వెతికి ఈ నల్లమందు బాయినా, సాక్ష్యం తెచ్చావు, విడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న నల్లమందు బాయిని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి నల్లమందు బాయి తగులుకోకుండా, అయ్యా నేను మత్తులో లేను, రాత్రంతా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపలను ఉడకబెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్రమత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరైనా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాలను వినగాలైంది, చెరువు కింద మంట పెట్టడం అభ్రమా, నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు నల్లమందు బాయి. ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు.